పోలీసుల్లో కఠినత్వమే కాదు మానవత్వం కూడా ఉందని తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట చక్రవర్తి నగరంలో కానిస్టేబుల్ శ్రీనివాస్ నిరూపించారు. జడ్రాగంపేట హైవే పక్కన ఉన్న శ్రీ ఉమాశంకర్ టైల్స్ ఫ్యాక్టరీ ఆవరణంలో భర్తలేని ఒక వృద్ధురాలు ఉంది. ఆమె లేచి నడవలేని స్థితిలో ఉన్న ఆమె పరిస్థితిని చూసిన శ్రీనివాస్ ఆమెకు చీరలు దుప్పటి పండ్లు అందజేశారు. ఆమె కాలుకు దెబ్బ తగలడంతో ఫస్ట్ ఎయిడ్ చేసి మానవత్వం చాటుకున్నారు. నీకు ఏ అవసరం వచ్చినా నేనున్నాను అని, నీ కొడుకు లాంటి వాడిని ఏమి అవసరం వచ్చినా తమను అడుగు అని ఆమెకు భరోసా ఇచ్చారు. ఇదంతా ఆయన చేయడంతో ఆ వృద్ధురాలు రెండు చేతులతో కానిస్టేబుల్ శ్రీనివాస్ కి దండం పెట్టింది. ఆ వృద్ధురాలుపై చూపించిన ప్రేమకు కానిస్టేబుల్ శ్రీనివాస్ ను పలువురు అభినందించారు. కాలు దెబ్బ తగిలింది కదా మామకి, దెబ్బ తగిలింది కదా, చీమలు పట్టేసి అంటే చచ్చిపోద్ది మామూ. చూశాను చెప్పింది నేను, నా గుమస్తా గారు బాగా చూస్తారు, పెన్షన్ కూడా మీరే తెచ్చిస్తారట కదా. వీరికి చీమలు గట్ట రావు గుమస్తా గారు. నువ్వు అలా ఉంచుకోలే, అది ఉంచుకో, అది ఉంచుకో, నువ్వు లేకు ఒకసారి ఒకసారి ఉండు, ఒకసారి నా చేయదు చెప్పు. దానికి తీసి ఏది నీకు కాలేదు ఒకసారి, అవి అందులో అందులో ఉంటాయి. ఏది ఆయన కాటన్ ఈ చూపు రాయి, ఆ చూపు అక్కడ పెట్టాను. కవర్ ఎట్టు, కవర్ ఎట్టితే నువ్వు దాన్ని ఇంకా రాసే, ఇది కటేక ఒక్క క్లాత్ కటేకే. No.
ఆవుడి గురించండి చచ్చిపోతాడు పెన్సిలిన్ పౌడర్ అది ఉంది. ఇగో ఈ చీర నీ దగ్గర ఎట్టుకో, చీర ఉంచుకో. ఓకేనా? ఇదిగో ఇగో ఫ్రూట్స్ ని, ద్రాక్ష పళ్ళు పెట్టుకో. మీ గుమస్తా గారికి చెప్పు ఏమైనా కావాలంటే. గుమస్తా గారు ఏమైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయండి, నేను ఫోన్ నెంబర్ ఇస్తాను. ఏదైనా అవసరం అనుకోండి, ఏమన్నా దొరుకుతున్న అవసరం అయితే నాకు ఫోన్ చేస్తే నేను వస్తాను. సరేనా? ఒకవేళ అందుబాటులో లేక డ్యూటీలో ఉన్నా మేము వస్తాం. అది ఎవరికి చెప్పినా మన వాళ్ళు అందరూ హెల్పింగ్ చేసేవాళ్ళే గబుక్కుని. ఫ్రూట్స్ కూడా నీ దగ్గరే పెట్టుకో, నువ్వే తిను. అర్థమైందా?